బ్రౌజర్ ఓపెన్ చేసి మీరు youtube.com/datatechviews అని మీరు సెర్చ్ చేసినట్లయితే మన ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఛానల్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఏంటంటే టెన్సర్ ఫ్లో సంబంధించిన కంప్లీట్ ట్యూటోరియల్ చూస్తారు నియర్లీ 7 అవర్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది 7 అవర్స్ వీడియో, ఇది కంప్లీట్ టెన్సర్ ఫ్లో ట్యూటోరియల్. ఇక్కడ మీకు ప్లేలిస్ట్ ఉంది కదా, సో మీకు 7 అవర్స్ ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవాలన్నా చూడొచ్చు, లేకపోతే మీరు పార్ట్స్ పార్ట్స్ గా పెట్టాను. సో ఇక్కడ మీకు ప్లేలిస్ట్ లో టెన్సర్ ఫ్లో ప్లేలిస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మీకు నంపై, అదే విధంగా పాండాస్, డేటా విజువలైజేషన్, ఎస్కేఎల్ఎన్, డీప్ లెర్నింగ్ బేసిక్స్, బ్యాక్ ప్రొపగేషన్ ట్యూటోరియల్. సో ఇలా మీకు ఏంటంటే చాలా పార్ట్స్ అనేవి ఉంటాయి. పార్ట్స్ అనేది మీరు ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు కొట్టుకోవచ్చు చూడండి. సో ఎపోక్ అంటే ఏంది, బ్యాక్ సైజ్ అంటే ఏంది, ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్, రీషేప్ గురించి, అదే విధంగా యాక్టివేషన్ ఫంక్షన్ గురించి. సో టెన్సర్ ఫ్లో బేసిక్స్, టెన్సర్ అంటే ఏంది, రిగ్రెషన్ పార్ట్స్, అదే విధంగా లోకల్ లోక్ అంటే ఏంది, పాలినోమియల్ రిగ్రెషన్, అసలు బయాస్ అంటే ఏంది, వేరియస్ అంటే వేరియన్స్ అంటే ఏంది, అదే విధంగా మినిస్ డేటా. సో మనం సిఎన్ఎన్ లో వాడతాము, అదే విధంగా సిఎన్ఎన్. సో కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంది, దాని యొక్క కోడింగ్ పార్ట్స్, టెన్సర్ ఫ్లో ఎస్టిమేట్, రేపు సో ఆర్ఎన్ఎన్, రికరింగ్ న్యూరల్ నెట్వర్క్, ఆటో ఎన్కోడర్స్, అదే విధంగా గ్యాన్. సో ఎవ్రీథింగ్ మనం ఏంటంటే ఇక్కడ వీడియోస్ పెట్టడం జరిగింది. సో టెన్సర్ ఫ్లో 2.0 చూడక ముందు మీరు ఒకసారి కంటెంట్ ని ఖాళీ ఉన్నప్పుడు చూడండి. మనం కెరాస్ బేసిక్ పార్ట్ 3 అనేది చూద్దాము. సో పార్ట్ 1 నేను ఒక చిన్న మిస్టేక్ అనేది చేయడం జరిగిందండి. సో ఇక్కడ ఏదైతే మనం ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ గా చేసామో ఆ తర్వాత మినిమా స్కేలర్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. మినిమా స్కేలర్ దగ్గర నేను ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్స్ అనేది స్మాల్ లెటర్ యూస్ చేశానండి. సో ఎక్స్ అనేది ఎక్స్ ట్రైన్, ఎక్స్ టెస్ట్ ఉంది కదా, అక్కడ ఎక్స్ ఏదైతే లెటర్ ఉందో అది క్యాపిటల్. సో ఓవరాల్ కోడ్ లో మీరు ఎక్స్ ట్రైన్, ఎక్స్ టెస్ట్ దగ్గర ఎక్స్ అనేది క్యాపిటల్ లెటర్ పెట్టండి, వై ట్రైన్, వై టెస్ట్ దగ్గర వై అనేది స్మాల్ లెటర్ అండి. ఆ చిన్న మిస్టేక్ వల్ల నాకైతే చాలా టైం పట్టింది సార్ట్అవుట్ అవడానికి. ఇప్పుడు ఏదైతే మీకు ఇప్పుడు స్టార్టింగ్ చూపిస్తున్నానో, సో మనం ఏంటంటే 250 ఎపోక్స్ తో నేను మళ్ళీ రన్ చేయడం జరిగింది. సో నంబర్ ఆఫ్ న్యూరాన్స్ వచ్చేసరికి మనకి లేయర్స్ లో అక్కడ మోడల్ డాటా యాడ్ ఉంటుంది కదా, సో 2 మెథడ్స్ అని చెప్పాను కదా, దాని ఫస్ట్ మెథడ్ తీసేసేస్తాను కంప్లీట్ గా. సో సెకండ్ మెథడ్ తోనే నేను చేయడం జరిగింది. అక్కడ మోడల్ డాట్ యాడ్ లో వచ్చేసరికి కంప్లీట్ గా నేను ఏంటంటే 4 న్యూరాన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. 250 ఎపోక్స్ తో రన్ చేయడం జరిగింది. మొత్తం మీరు మోడిఫికేషన్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే ట్రాన్స్ఫార్మ్ ఉందో అక్కడ మీరు ఏంటంటే కంప్లీట్ గా మీరు ఎక్స్ టెస్ట్ దగ్గర ఎక్స్ అనేది క్యాపిటల్ లెటర్ అనేది ఇవ్వండి. ఆ తర్వాత ప్లాట్. సో ఇక్కడ మోడల్ డాట్ ఎవాల్యూట్ అంటే మనకి ఏదైతే నెంబర్ వస్తుందో అది వచ్చేసరికి లాస్ అండి. వెర్బోస్ అనేది మనకి 3 టైప్స్ అండి. వెర్బోస్ 0 అంటే నథింగ్, వెర్బోస్ 1 ఇచ్చాము అనుకోండి మనకి ఏంటంటే ప్రోగ్రెస్ బార్ వస్తుంది, వెర్బోస్ 2 ఇచ్చినట్లయితే 1 పర్ ఎపోక్ వస్తుందండి. మీరు జస్ట్ అవుట్పుట్ మీరు షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేసిన వాళ్ళు కింద చూసారా, సో డాట్ ఎట్ లైన్ వచ్చింది, అది వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఎపోక్ అండి. సో లాస్ వచ్చేసరికి 7 ఉంది మనకి, విచ్ ఇస్ వెరీ గుడ్ అండి. సో నేను వెర్బోస్ 0 పెట్టేశాను, ఇది వచ్చేసరికి ఎక్స్ టెస్ట్, వై టెస్ట్ శాంపుల్స్, అదేవిధంగా నేను ట్రైన్ శాంపుల్స్ చేశాను, అది వచ్చేసరికి ట్రైన్ శాంపుల్స్ నాకు కొంచెం తక్కువే వచ్చిందండి. రెండు ఆల్మోస్ట్ ఒక రకంగానే ఉండాలి, సో డిఫరెంట్ అయితే ఉండకూడదు. ఇక్కడ మీరు చూసినట్లయితే టెస్ట్ ట్రూ వై వాల్యూ, అదేవిధంగా ప్రిడిక్షన్ వాల్యూస్ ఉన్నాయి కదండి. సో ఆల్మోస్ట్ రెండు ఏంటంటే దగ్గరగా రావాలి. సో ఒక ప్లస్ ఆర్ మైనస్ 5 రూపీస్ అటు ఇటు పడినా పర్లేదు, కాకపోతే మనకి ఏదైతే వాల్యూస్ వస్తాయో అది కంప్లీట్గా దగ్గరగా వచ్చినట్లయితే మనకి తర్వాత ప్రాసెస్ అనేది రైట్ అని. సో మీకు అక్కడే వాల్యూస్ చాలా డిఫరెన్స్ తో వచ్చినాయి అనుకోండి, సో మీకు లాస్ అనేది అక్కడ మోడల్ డాట్ ఎవాల్యూట్ ఉంది కదా కమాండ్ దగ్గర తెలిసిపోతుంది. ఆ తర్వాత మనం మీన్ అబ్సొల్యూట్ ఎర్రర్, మీన్ స్క్వేర్ ఎర్రర్ అనేది కనుక్కుంటాము, అది ప్రైస్ మినిమం వాల్యూకి కంపేర్ చేస్తాము, అది లెస్ దాన్ 5% ఉంటే ఓకే మనం చేసిన మోడల్ అనేది రైట్ అని. ఆ తర్వాత మనం ఒక న్యూ ఫ్యూచర్ 1, ఫ్యూచర్ 2 సంబంధించిన డేటా అనేది తీసుకుంటాము, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాము. సో దాన్ని మనం ఏంటంటే మోడల్ డాట్ ప్రెడిక్ట్ పెట్టేసేసి ఆ ఫ్యూచర్ ఇచ్చినట్లయితే మనకి ప్రైస్ అనేది వస్తుంది. సో 416.79 రూపీస్ అనేది వచ్చింది. ఆ తర్వాత మోడల్ డాట్ సేవ్, ఎంత కష్టపడి చేసాం కదండి, సో దాన్ని సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకున్న తర్వాత సో ఇంపోర్ట్ లోడ్ మోడల్ ఉంది కదా, లోడ్ మోడల్ యూస్ చేసి మళ్ళీ అగైన్ ఏదైతే సేవ్ చేసుకున్నామో దాన్ని లోడ్ చేస్తాము. లోడ్ చేసిన తర్వాత మళ్ళీ రన్ చేసినట్లయితే సేమ్ వస్తాయి. సో 416 రూపీస్ ఎలా వచ్చిందో సేమ్ ఇదే సేమ్ వస్తుంది. నేను అక్కడ ఎక్స్ అనేది లెటర్ అనేది చేంజ్ చేయకపోవడం వల్ల సో ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయో మీకు క్లియర్ గా చెప్తాను. సో జాగ్రత్త అండి, మనకి ఏంటంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క టెన్సర్ ఫ్లో మనకి క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఇవి కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో కెరాస్ పార్ట్ 3 లో, సో పార్ట్ 2 మనం ఏం చేసామంటే సో రన్ చేసాము, ప్లాట్ అనేది చూసాము, లాస్ అనేది తగ్గుతుంది ఎపొక్క అని. సో ఆ తర్వాత మోడల్ డాట్ ఎవాల్యూట్ అండ్ స్టెప్, నేను ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ టెస్ట్, వై టెస్ట్ శాంపుల్స్ అనేవి సో పాస్ చేశాను. ఎంత వచ్చిందండి, సో మీకు 2,53,000 వచ్చింది, 2,53,000. సో అది చాలా పెద్ద ఎర్రర్ అండి, అలా రాకూడదు. సో చాలా తక్కువగా రావాలి, సో మాక్సిమం ఏంటంటే 3 జీడిస్ కన్నా ఎక్కువ పోకూడదండి. అంటే ఒక 500, 200 వచ్చినా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోమని. సో ఇక్కడ మరీ 2,53,000 వచ్చిందంటే అది కంప్లీట్ రాంగ్. సో నేను మళ్ళీ అగైన్ ఒకసారి మార్చి చేయడం జరిగింది. సో ఎపోక్స్ అన్ని ఒకసారి చేయడం జరిగింది, అప్పుడు 8,000 వచ్చిందండి. 8,000 కూడా మనకి ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఎర్రరే, కాకపోతే ఒక రకంగా బిఫోర్తో కంపేర్ చేస్తే ఇది బెటర్. సో అందుకని నేను ఆ తర్వాత స్టెప్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత స్టెప్లు మనం ఏంటంటే టెస్ట్ ప్రిడిక్షన్. సో ఇక్కడ మనం ఏంటంటే ఎక్స్ టెస్ట్ అంటే దాని యొక్క టెస్ట్ శాంపుల్స్ అనేవి మనం మోడల్ డాట్ ప్రెడిక్ట్లో పాస్ చేయడం జరిగిందండి. సో దాన్ని నేను ఏం చేశానంటే, సో మీరు ఈ స్టెప్ రాసిన రాకపోయినా పర్వాలేదు, నేను పాండాస్లో ఇక్కడ పీడి డాట్ సిరీస్ ఉంది కదా, అంటే పాండాస్ రూపంలో ఒక సిరీస్గా మనకి ఏంటంటే అవి అలా మనకి 300 రోస్ వరకు ఉంటుందండి. సో ఇక్కడ మీకు అది నేను ఏంటంటే టెస్ట్ ప్రిడిక్షన్లో పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రిడిక్షన్ డేటా ఫ్రేమ్, ఇక్కడ వచ్చేసరికి పీడి డాట్ డేటా ఫ్రేమ్,
ఇక్కడ వై టెస్ట్ అదే విధంగా కాలమ్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే టెస్ట్ ట్రూ వాల్యూ అంటే ఏదైతే ఇక్కడ వాల్యూస్ వచ్చాయో ఆ వాల్యూస్ అనేవి ట్రూకి సంబంధించేవి ఏదైతే మోడల్ ప్రిడిక్ట్ ఎక్స్ టెస్ట్ అని ఇచ్చామో అది వచ్చేసరికి మన యొక్క ప్రిడిక్షన్. ఇప్పుడు మనం ఏంటంటే ప్రిడిక్షన్ డేటా ఫ్రేమ్ సో రెండింటిని కంకాట్ చేసి చూద్దాము. సో మీకు ఇక్కడ ఏదైతే కనపడుతుందో అది వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి ట్రూ అంటే స్టార్టింగ్ కాలం వచ్చేసరికి ట్రూ, జీరో వచ్చిందంటే ప్రిడిక్షన్. సో ఫస్ట్ వాల్యూ చూడండి 402 496. సో ఎంత డిఫరెన్స్ వచ్చిందండి. సో అది వెరీ రాంగ్ అంటే మీరు డెఫినెట్గా ఆ వాల్యూస్ని బట్టి మీరు చెప్పేయచ్చు తర్వాత స్టెప్కి వెళ్ళినా వెళ్ళకపోయినా. సో మనం ఫస్ట్ మోడల్ డాట్ ఎవాల్యూట్లోనే అంత ఎర్రర్ వచ్చింది. ఆ తర్వాత మనం ఏంటంటే ఇక్కడ చూస్తాము ప్రిడిక్షన్ డేటా ఫ్రేమ్ని కంకాట్ చేసి చూస్తాము రెండు మనకి ట్రూకి ప్రిడిక్షన్కి. సో వాల్యూస్ అనేవి చాలా డిఫరెన్స్కి వచ్చినాయి, అవి రాంగ్. సర్లే ఒకటి రెండు ఎర్రర్స్ అనేవి వచ్చాయి. ఆ తర్వాత కంటిన్యూస్ చేసి చూద్దాము. అంటే మనకి స్కాటర్ ప్లాట్ ఉండేదండి, మీకు ఆల్రెడీ సీబోన్కి సంబంధించిన దానిలో చెప్పాను. ఈ స్కాటర్ ప్లాట్లు మనం ఏంటంటే ఈ యొక్క ట్రూని టెస్ట్ని మొత్తం అంటే రన్ చేసినట్లయితే మోడల్ ప్రిడిక్షన్ అదేవిధంగా టెస్ట్ ట్రూ అయిని లేదు మీకేమనిపిస్తుందంటే ఇక్కడ ఏదైతే డేటా ఉందో సో టెస్ట్కి ట్రూకి అంటే మన ప్రిడిక్షన్కి ట్రూకి ఏదో ఒకటి రెండు శాంపుల్స్ మాత్రమే వాల్యూస్ అనేవి చేంజ్ అయ్యాయి, మిగిలిన ఆల్మోస్ట్ రైట్ అనుకుంటున్నారు అనుకోండి. సో మీకు స్కాటర్ ప్లాట్ ఉంది, స్కాటర్ ప్లాట్లో మీరు డ్రా చేసినట్లయితే మీకు అక్కడ క్లియర్గా విజువలైజేషన్స్లో కనబెట్టిపోతుందండి. సో దానికి సీబోన్ అనేది ఆల్రెడీ మేము స్టార్టింగ్లోనే ఇంపోర్ట్ చేసుకున్నాను, ఎస్ఎన్ డాట్ స్కాటర్ ప్లాట్. సో ఇక్కడ మాత్రం వచ్చేసరికి టెస్ట్ ట్రూ అయి అదేవిధంగా మోడల్ ప్రిడిక్షన్. సో అవి వచ్చేసరికి మనకి ఏదైతే బ్రాకెట్స్ అవి నేమండి డేటా దగ్గర మనం ఏంటంటే ప్రిడిక్షన్ డేటా ఫ్రేమ్ ఏదైతే దాన్ని పాస్ చేసామో స్ట్రైట్ లైన్ అనేది రాకపోతే మీకు డెఫినెట్గా రాంగ్. సో రెండు వాల్యూస్ ఈక్వల్ అయితే మనకి ఏంటంటే సో స్ట్రైట్ లైన్గా వస్తాయి లేకపోతే రావు, లేదు పర్లేదు అంటే మీరు గ్రాఫ్ చూసినట్లయితే ఒక రకంగా స్ట్రైట్ లైనే ఉంది అనుకోండి. ఆ తర్వాత మీకు ఏంటంటే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ మీన్ స్క్వేర్ ఎర్రర్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. సో మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అనేది ఫైన్ చేయండి, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ ఏదైతే వస్తుందో అది. అదేవిధంగా మనం ఏంటంటే డేటా సెట్లో ఉన్న మినిమం వాల్యూ ప్రైస్ మినిమం వాల్యూతో కంపేర్ చేయండి, అంటే 5% కన్నా ఎక్కువ వస్తే అది రాంగ్. లెస్ దెన్ 5% అనేది రావాలి. ఇక డిఎఫ్ డాట్ డిస్క్రైబ్ లో ప్రైస్ చూడండి మినిమం 223 రూపీస్ ఉంది. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ మీరు గమనించినట్లయితే 75 రూపీస్ ఉందండి. సో మీకు ఇక్కడే అర్థమైపోతుంది అనుకుంటా కదా, ప్రైస్ దగ్గర మనం మినిమం వాల్యూ 223 రూపీస్ ఉంటే మనకి అబ్సల్యూట్ ఎర్రర్ 75 రూపీస్ వచ్చింది. అక్కడే మనకి ఏంటంటే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సరే మనది ఏదైతే మనం ఇప్పుడు లాస్ రాసామో అది మీన్ స్క్వేర్ ఎర్రర్ అండి. సో మీన్ స్క్వేర్ ఎర్రర్ కూడా ఫైన్ చేస్తాము. మీన్ స్క్వేర్ ఎర్రర్ని ఫైన్ చేసిన తర్వాత మీకు ఆ ఎర్రర్ ఏదైతే మీన్ స్క్వేర్ ఎర్రరో దాన్ని కూడా మీరు చూడండి, అప్పుడు మీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందో అనేది గమనించండి. ఇక్కడ నాకు అంత ఎర్రర్లు వచ్చేసరికి నేను ఏం చేశానంటే మాడమాడికి రన్ చేయడం. సో ఎక్కడ మిస్టేక్ అయిందో తెలవట్లేదు. సో ఆ తర్వాత నేను ఏంటంటే మాడమాడికి సో ఇక్కడ ఎపోక్స్ 250 తీసి 300 పెట్టడం. సో ఎక్కడ మిస్టేక్ అయిందో తెలియలేదు. సో ఎక్కడ మిస్టేక్ అంటే మనం ఏదైతే ట్రాన్స్ఫార్ము సో స్కేలింగ్ చేసాము అక్కడ ఎక్స్ట్రెయిన్ ఎక్స్టేస్లో మనం ఎక్స్ అనేది క్యాపిటల్ ఇవ్వాలండి. సో మీరు మోడల్ డాట్ ఫిట్లో నేను చూసినట్లయితే ఎక్స్ అనేది క్యాపిటల్ ఇచ్చాను, కాకపోతే అక్కడ మినిమాక్స్ స్కేలర్ దగ్గర మాత్రం సో తప్పు చేశాను. సో సరే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అనేది 212 వచ్చిందండి. ఆ తర్వాత బాగా రన్ చేసే డిఫరెంట్ టైమ్స్ చేసిన తర్వాత సరే ఇదే రాంగ్ ఏమో మీన్ స్క్వేర్ ఎర్రర్ కనుక్కుందామని మీన్ స్క్వేర్ ఎర్రర్ కూడా కనుక్కున్నాను. సో మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ 212 రూపీస్ దాకా అంటే 212 వచ్చిందంటే సో మనకి మినిమం వాల్యూ 223 రూపీస్ అండి. సో ఆల్మోస్ట్ 100% అనేది రాంగ్ మీకు అక్కడే క్లియర్గా అర్థమవుతుంది. లేదు మీన్ స్క్వేర్ ఎర్రర్ కూడా కనుక్కొని కంపేర్ చేయండి. సో మనకి మీన్ స్క్వేర్ ఎర్రర్ అనేది ఇంపార్టెంట్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ కన్నా, ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైతే ప్రిడిక్షన్ చేసామో సో అక్కడ లాస్ వచ్చేసరికి మీన్ స్క్వేర్ ఎర్రర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా నేను ప్రిడిక్షన్ డేటా ఫ్రేమ్లో టెస్ట్ ట్రూ వై వాల్యూని అదేవిధంగా ప్రిడిక్షన్ డేటా ఫ్రేమ్లో మోడల్ ప్రిడిక్షన్ రెండు ఇవ్వడం జరిగింది. అప్పుడు మనకి ఏంటంటే మీన్ స్క్వేర్ ఎర్రర్ కాబట్టి సో మనకి స్క్వేర్ రూట్ అనేది ఇవ్వాలండి. సో పైథాన్లో స్క్వేర్ రూట్ ఎలా అంటే సో 2 × 0.5 పెట్టినట్లయితే మనకి సరిపోతుంది. 2 × 2 పెట్టేసేసి 0.5 అంటే మనకి ఏంటంటే అది స్క్వేర్ రూట్ అనే దాని మీనింగ్. సో ఇక్కడ నాకు సంథింగ్ చిన్న ఎర్రర్ వచ్చింది, ప్రిడిక్షన్ అయితే PED అని పెట్టాను. సో PREED సో రన్ చేసినట్లయితే నాకు ఇక్కడ మీన్ స్క్వేర్ అనేది రావడం జరుగుతుంది. సో మీన్ స్క్వేర్ అయితే ఏదో ఎంత అయితే వస్తుందో దానికి మినిమం వాల్యూ అనేది కంపారిజన్ అనేది చేయండి. సో ఇక్కడ నేను బై మిస్టేక్ ఫుల్ స్టాప్ అనేది తీసేసేసి కామా పెట్టాలి. సో అందుకని నాకేంటంటే ఎర్రర్ అనేది వచ్చింది. సో ప్రిడిక్షన్ డేటా ఫ్రేమ్ పక్కన వచ్చేసరికి సో కామా అని పెట్టాలండి, నేను వచ్చేసరికి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. అందుకని నాకేందంటే ఈ ఎర్రర్ సో సిరీస్ ఆఫ్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ప్రిడిక్షన్ డేటా ఫ్రేమ్ ఎర్రర్ అనేది వచ్చింది. మీన్ స్క్వేర్ ఎర్రర్ చూసినట్లయితే 231 అనేది వచ్చిందండి, మినిమం వాల్యూ వచ్చేసరికి 223, 100% కన్నా ఎక్కువ ఎర్రర్ అనేది వచ్చిందండి. నేను న్యూజియంలో 998,000 అనేసి ఫీచర్ 1 ఫీచర్ 2 శాంపుల్స్ అనేది తీసుకుంటాను. ఆ తర్వాత నేను మోడల్ డాట్ ప్రిడిక్ట్లో సో ట్రాన్స్ఫార్మ్ అనేది చేసిన తర్వాత మోడల్ డాట్ ప్రిడిక్ట్లో న్యూజియం అనేది నేను పాస్ చేస్తాను. సో అప్పుడు నాకు ఎంత వచ్చిందో మీరే చూస్తారు. ఆ తర్వాత
ఏదైతే మిస్టేక్ చేశానో మిస్టేక్ చేసింది కూడా మీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది చూపెట్టాను, ఇప్పుడు కూడా చూపిస్తాను. సో అక్కడ ఎంత వచ్చిందో వాల్యూస్ చూడండి. సో న్యూ జెమ్ ఈక్వల్ టు స్కెలెటాన్ జస్ట్ ట్రాన్స్ఫామ్ చేస్తే సరిపోతుంది, ఇక్కడ ఫిట్ అవసరం లేదు. ఇప్పుడు న్యూ జెమ్ని మనం ఏంటంటే ఈ మోడల్ డాట్ ప్రిడిక్ట్లో చేస్తాము. సో ఎంత వచ్చిందంటే నియర్లీ 200 సంథింగ్ వచ్చింది, అది మనకి రాంగ్ వాల్యూ అండి. సో ప్రాసెస్ అయితే ఇదే, కాకపోతే నాకు చిన్న చిన్న చెప్పే కదా మీకు ఎక్స్టెన్ ఎక్స్ టెస్ట్ దగ్గర నేను ఎక్స్ అనేది అక్కడ మాత్రం స్మాల్ లెటర్ పెట్టేసేది, మిగిలినంతా క్యాపిటల్ లెటర్ పెట్టడం వల్ల నాకు ఏంటంటే ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ మోడల్ డాట్ ప్రిడిక్ట్ న్యూ జెమ్ ఇచ్చిన దగ్గర 289 రూపీస్ అనేది నాకు చూపిస్తుంది, అది తప్పు. ఆ తర్వాత నేను టెన్సర్ డాట్ కెరస్ డాట్ మోడల్స్ నుంచి నేను లోడ్ మోడల్స్ అనేది నేను ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఇదేంటంటే మనం ఎంత కష్టపడి చేసింది ఉదాహరణ సేవ్ చేసుకొని, ఆ సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కంప్లీట్ ఇదంతా చేయకుండా జస్ట్ మనం ఈ ఆ యొక్క సేవ్ చేసుకున్న దాన్ని లోడ్ చేసేసేసి మనకి ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ టు వాల్యూస్ ఇస్తే ఆటోమేటిక్ వాల్యూ అనేది వచ్చేస్తుందండి. సో ఇక్కడ నేను మోడల్ డాట్ సేవ్ ఇచ్చేసరికి మై జెమ్ మోడల్ డాట్ H5 అనేది ఇచ్చేసాను. సో ఆ తర్వాత లేటర్ మోడల్ ఈక్వల్ లోడ్ మోడల్ అని పెట్టేసేసి లోడ్ మోడల్ అనేది మనకి ఏదైతే పేరు ఇచ్చామో ఆ పేరు ఇచ్చినట్లయితే మనకి మోడల్ అనేది ఆటోమేటిక్గా లోడ్ అయిపోతుందండి. అంటే మీరు ఏదైతే స్టార్టింగ్ నుండి చేశారో ఆటోమేటిక్గా అది లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు డాట్ ప్రొడక్ట్ అని ఇచ్చేసేసి న్యూ జెమ్ అని టైప్ చేసినట్లయితే మీకు 289 రూపీస్ వచ్చింది కదా. మీకు పైన ఏదైతే మోడల్ డాట్ ప్రొడక్ట్ న్యూ జెమ్ 289 రూపీస్ వచ్చిందో సేమ్ అది కూడా అంతే. మీకు ఇక్కడ ఏదైతే నేమ్ అది మీ ఇష్టం అండి, మోడల్ డాట్ సేవ్ దగ్గర మీ నేమ్ అనేది సేవ్ చేసుకున్నట్టు అంటే ఆ కంప్లీట్ ప్రొసీజర్ మొత్తం ఏదైతే ఉందో మోడల్ డాట్ మై జెమ్ మోడల్ డాట్ H5లో మనం ఏంటంటే సేవ్ చేసుకున్నట్టు. ఆ తర్వాత మనం లోడ్ చేసి మీరు ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ టు వాల్యూస్ ఇచ్చినట్లయితే ఓకే పర్ ఎవ్రీథింగ్ డన్ అయిపోయినట్టే. సో ఫస్ట్ మనం ఏం చేసాము, సో పాండాస్ అనేది అన్ని లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. ఏదైతే మన యొక్క డేటా సెట్ ఉందో ట్రైన్ టెస్ట్గా అనేది స్ప్లిట్ చేసాము. ఎలా చేసాము, ఇక్కడ టెస్ట్ సైజ్ 0.3 అనేది వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ మనకి ఏదైతే ఇచ్చామో దాని ప్రకారం 70% 30%గా డివైడ్ అయింది. మిన్మాక్స్ స్కేలర్ దగ్గర మీకు మనం ఏంటంటే ఫిట్ ట్రాన్స్ఫార్మ్ అనేది చేస్తాము. సో ఇక్కడ నేనేంటంటే ఇక్కడ మీకు ఎక్స్ట్రేను, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ట్రేన్ కూడా స్కేలర్ డాట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అక్కడ మీరు చూసినట్లయితే ఎక్స్ అనేది స్మాల్ లెటర్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. ఆ తర్వాత మనకి ఏంటంటే సీక్వెన్షియల్ మోడల్ అదేవిధంగా డెన్స్లీ కనెక్టర్ లేర్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. దానిలో మనకి 2 మెథడ్స్ ఉండి 2 మెథడ్స్ చెప్పడం జరిగింది. సో మనకి ఏదైతే లేయర్ని కనెక్షన్ చేసిన తర్వాత మోడల్ డాట్ కంపైల్, సో ఆప్టిమైజర్స్ లాసెస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దానిలో మనం RMS ప్రోప్ అదేవిధంగా మీన్ స్క్వేర్ ఎర్రర్ అనేది యూస్ చేయడం జరిగింది. బికాస్ మన డేటా సెట్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి కంప్లీట్గా రిగ్రెషన్ సంబంధించింది. ఆ తర్వాత మోడల్ డాట్ ఫిట్ అనేది మనం ట్రైన్ వైట్ ట్రైన్ శాంపుల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎపోక్స్ వచ్చేసరికి 200. సో అక్కడ మనం ఏంటంటే లాస్ అనేది ఫైండ్ చేయడం జరుగుతుంది. ఆ లాస్ మనం విజువలైజేషన్ చేసుకోవడానికి లాస్ డేటా ఫ్రేమ్లో పెట్టడం జరిగింది. ఆ కంప్లీట్ హిస్టరీని మనం ఏంటంటే ప్లాట్ చేసినట్లయితే డౌన్గా వచ్చింది. ఆ తర్వాత నేను డిఫరెంట్ డిఫరెంట్ అంటే మీ కింద చూసినట్లయితే 8000 వచ్చింది. ఆ తర్వాత నేను తెగ ట్రై చేశానండి అది అంటే కంప్లీట్ రాంగ్ కదా అని. సో డిఫరెంట్ డిఫరెంట్గా చేయడం జరిగింది. ఎక్కడ చేశానంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఎక్స్ట్రేన్ ఎక్స్ట్రెస్ దగ్గర చేశానని. ఆ తర్వాత మనకి మీన్ అబ్సల్యూటర్ మీన్ స్క్వేర్ ఎర్రర్ అనేది ఫైన్ చేయాలి. సో మోడల్ డాట్ ఎవాల్యూట్లో మనకి ఏదైతే వాల్యూ వచ్చిందో అది ఎక్కువ వచ్చినట్లయితే అక్కడ తెలిసిపోయింది మనం చేసింది ఏదైతే ఇప్పుడు దాకా చేసింది కంప్లీట్ రాంగ్ అని. ఏది మీరు ముందుకెళ్ళినట్లయితే మీన్ స్క్వేర్ ఎర్రర్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అనేది ఫైన్ చేయండి. దానికి మనకి DF డాట్ డిస్క్రైబ్ ఇచ్చినట్లయితే అక్కడ మినిమం వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఆ మినిమం వాల్యూతో కంపేర్ చేయండి. ఫైనల్గా మీరు ఇంత కష్టపడి చేశారు కాబట్టి మోడల్ని సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఆ తర్వాత మనం దాన్ని జస్ట్ లోడ్ చేసుకొని అక్కడ ఫ్యూచర్ వన్ ఫ్యూచర్ టూ వాల్యూస్ ఇచ్చినట్లయితే మనకి అక్కడే ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ప్రైస్ వస్తుంది. ఇది అండి కంప్లీట్ కెరాస్ పార్ట్ 3. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఉంది కదా, ఆ మిస్టేక్ను ఎక్స్ట్రైన్ ఎక్స్టేస్ తర్వాత వచ్చిన దాన్ని కూడా ఒకసారి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను ఏంటంటే ఎక్స్ అనేది క్యాపిటల్ చేశాను. సో స్కేలర్ డాట్ ట్రాన్స్ఫార్మ్ దగ్గర బ్రాకెట్లో ఎక్స్ట్రైన్ అనేది ఎక్స్ అనేది క్యాపిటలే. దాన్ని నేను సేమ్ యాజ్ యూజువల్గా ఎక్స్ట్రైన్లో నేను ఏంటంటే సేవ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సేమ్ ఇక్కడ మోడల్ వచ్చేసరికి నేను ఒకటే మోడల్ పెట్టాను, అంటే సెకండ్ మోడల్ నేను ప్రిఫరెన్స్ కాదండి, ఫస్ట్ మోడల్ అనేది కంప్లీట్గా తీసేసాను. సో మోడల్ డాట్ కంపైలర్ దగ్గర మనం ఏదో ఆప్టిమైజర్ లాస్ అనేది ఇచ్చేస్తాము. సో ఎవ్రీథింగ్ మిగిలినంతా సేమేనండి. సో మనం చేసిన ఒకే ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే మిన్మాక్స్ స్కేలర్ని అక్కడ మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నామో అక్కడ మనకి ఎక్స్ అనేది క్యాపిటల్ లెటర్ పెట్టలేదు, అందుకని మనకి ఏంటంటే లాస్ అంత వచ్చింది. ఆ తర్వాత నేను ఎక్స్ అండ్ వై ట్రైన్ అని సరిగ్గా పెట్టిన తర్వాత సో ఇక్కడ మనకి 444 న్యూరాన్స్ ఇచ్చాను. సో అవుట్పుట్ ఒకటే కాబట్టి ప్రైస్ చివరికి వచ్చేసరికి 1, లాస్ వచ్చేసరికి 24 వచ్చింది. సో మనకి టెస్ట్ డేటాలో 72 వచ్చింది, కాబట్టి మనం ఏదైతే ట్రైన్ శాంపుల్స్ తీసుకున్నామో అది వచ్చేసరికి 24 వచ్చింది. ఆ తర్వాత టెస్ట్ ప్రిడిక్షన్స్ అండి. సో టెస్ట్ ప్రిడిక్షన్ అంటే మోడల్ డాట్ ప్రిడిక్ట్ ఎక్స్ టెస్ట్, మన ఎక్స్ టెస్ట్ డేటా శాంపుల్స్ అనేది మోడల్కి పాస్ చేయడం జరిగింది. సో మీకు టెస్ట్ ప్రిడిక్షన్లో వచ్చిన వాల్యూస్ 408, 632, 601 అది వచ్చేసరికి మన యొక్క టెస్ట్ డేటాని ప్రిడిక్ట్ చేసిన సో ప్రైస్ వాల్యూస్. దాన్ని మనం ఏంటంటే సో ట్రూకి టెస్ట్కి కంపారిజన్ అని చేయాలి కదండి, అప్పుడే మనకి ఏంటంటే వచ్చిన వాల్యూస్ని బట్టి మనం చెప్పేయచ్చు.
సో నేనేందంటే పీడీ డాట్ కంకాట్ని యూజ్ చేసి సో టెస్ట్ ట్రూ వాల్యూలో జీరో వచ్చేసరికి మనం ప్రిడిక్షన్ ఇక్కడ చూసినట్లయితే 402, 408, 624, 623, 632, 588, 601, 578, 572, 672, 584, 585 సో ఆల్మోస్ట్ చాలా వాటికి నేను చూశానండి దగ్గరికి వచ్చింది. సో రైట్ ఆర్ రాంగ్ మనకి ఎగ్జాక్ట్గా తెలియాలంటే స్కాటర్ ప్లాట్ గీయాల్సిందే. సో స్కాటర్ ప్లాట్ అనేది గీయడం జరిగింది సో టెస్ట్కి, అదేవిధంగా మోడల్ ప్రిడిక్షన్కి. ఆ తర్వాత మనం మీన్ అబ్సల్యూట్ ఎర్రర్, మీన్ స్క్వేర్ ఎర్రర్ అనేది ఫైండ్ చేయాలి. సో ఆ ఫైండ్ చేసిన తర్వాత మనకి ఏదైతే మినిమం ప్రైస్ వాల్యూ ఉందో 223 రూపీస్ అండి, దానికి మీరు కంపారిజన్ చేయండి. సో లెస్ దాన్ 5% ఉండాలి. సో సిక్స్, సో మనకి 223, 200 వేసుకుంటే సో 100కి 6%, సో 200కి 3% అండి. సో మన మీన్ స్క్వేర్ ఎర్రర్ వచ్చేసరికి 8 వచ్చింది, అంటే లెస్ దాన్ 5% ఉంది, నియర్లీ 4 పాయింట్ సంథింగ్ ఉందండి. సో ఆ తర్వాత ఫ్యూచర్ వన్ వచ్చేసరికి 998, ఫ్యూచర్ టూ వచ్చేసరికి 1000. సో ఆ తర్వాత మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, ఇక్కడ ఫిట్ చేయము. సో మోడల్ ఆర్ ప్రెడిక్ట్ దగ్గర మనం ఏంటంటే ఆ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. అక్కడ మనకి ఏదైతే ప్రైస్ వచ్చిందో అది 416 వచ్చిందండి. మనకి బిఫోర్ చూసినట్లయితే 200 సంథింగ్ వచ్చింది. ఆ తర్వాత మోడల్ సేవ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం మళ్ళీ అగైన్ జస్ట్ ఆ మోడల్ నేమ్ను మనం ఇచ్చినట్లయితే మళ్ళీ స్టార్టింగ్ ప్రొసీజర్ ఏం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆ మోడల్ని లోడ్ చేసేసి మీకు ఫ్యూచర్ వన్ ఫ్యూచర్ టూకి సంబంధించిన వాల్యూస్ ఇచ్చినట్లయితే మీకు అక్కడ ఏంటంటే ప్రైస్ అనేది వస్తుంది. మీరు ఇంకా మీన్ స్క్వేర్ ఎర్రర్, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అనేది ఇంకా డిక్రీస్ చేసినట్లయితే మనకి ఏంటంటే సో సంథింగ్ అంటే 6 సంథింగ్ ఎంత 8 వచ్చింది. ఇంకోటి వచ్చేసరికి మోడల్ డాట్ ఎవాల్యూట్ దగ్గర 24 సంథింగ్ వచ్చింది. సో దాన్ని ఇంకా డిక్రీస్ చేయండి అండి, అప్పుడు మీకు ఏంటంటే ఇంకా యాక్యురేట్గా వాల్యూస్ అనేవి వస్తాయి. సో ఇది కెరాజ్కి సంబంధించిన 3 బేసిక్ పార్ట్స్.